ప్రకృతి ప్రకోపనలో ఒక తెలంగాణకు ఒక పక్క రాష్ట్రానికి పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వల్ల వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల వల్ల అనేక రకాలైనటువంటి దుష్పరిణామాలు వస్తూ ఉన్నాయి. దానివల్లనే ఇట్లాంటి వరదలు అకాలంగా చెప్పబెట్టకుండా సీజన్ కానప్పుడు వస్తున్నటువంటి వరదల వల్ల ప్రభుత్వాలు ప్రిపేర్డ్గా లేనటువంటి సందర్భం, అంటే ఇప్పుడు ఇంత వర్షం పడుతుందని ఎక్స్పెక్ట్ చేయనటువంటి సందర్భం లోపల వస్తున్నటువంటి వీటన్నింటిని కూడా మనం ఆలోచించుకోవాలంటే ముందు ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఎక్కడ జరుగుతూ ఉంది, పర్యావరణం ఎందుకు దెబ్బతిందా ఉంది, దెబ్బతింటున్నటువంటి పర్యావరణాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఉందనేటువంటి ఒక మెసేజ్ని ఈ శాసనసభ ద్వారా మనం అందరూ కూడా పంపించాల్సినటువంటి అవసరం ఉంది. అధ్యక్ష, పెరుగుతున్నటువంటి జనాభా అవసరాలకు అనుగుణంగా వాగులు, వంకలు, చెరువులు, కుంటలు, పట్టణాలలో అయితే అర్బన్ ప్రాంతాలలో అయితే నాలాలు కబ్జా చేసుకుని చిన్న చిన్న ఇళ్ల నిర్మాణం చేయడం, ఇట్లాంటి వాటి వల్ల అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు వస్తూ ఉన్నాయి. గతంలో మున్సిపల్ మంత్రి గారు ఇదే సభలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇటు భాగ్యనగరంలో కానీ అటు వరంగల్ లాంటి పట్టణంలో కానీ దాదాపు 75% నాలాలు ఆక్రమణకు గురైనాయి, వీటిని సాధ్యమైనంత త్వరగా తొలగించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పినారు. అధ్యక్ష, పట్టణీకరణ పెరుగుతున్నటువంటి సందర్భంగా పెరుగుతున్నటువంటి యొక్క ప్లాట్ల అంటే భూమి విలువ కారణంగా ఎక్కడ స్థలం కొద్దిగా ఖాళీగా ఉంటే అక్కడ ఆక్రమించుకొని అది నాలానా చెరువ కుంటనా మనం నీళ్లు వర్షాకాలంలో వచ్చేటువంటి వరదకి ఎదురుగా ఇల్లు కడుతున్నాం అనేది చూడకుండా ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ సంఖ్య పెరిగిపోవడం వల్ల అధ్యక్ష ఈ రకమైనటువంటి వరదలకి దారితీసి మొన్న మనం అందరం చూసినాం అధ్యక్ష, వరంగల్ భద్రకాళి టెంపుల్ సమీపంలో ఉన్నటువంటి సుమారు 3-4 కాలనీలలో కాలనీ లోపలికి 4-5 అడుగుల వరకు కూడా నీళ్లు వచ్చి అక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పంటలు డ్యామేజ్ జరిగినట్టు మనం చూసినాం. అధ్యక్ష, మొన్న రాష్ట్ర కేబినెట్ సమావేశం తర్వాత గౌరవనీయులు మున్సిపల్ మంత్రి గారు మాట్లాడుతూ 500 కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా తక్షణ సహాయ అవసరాల కోసం రాష్ట్ర కేబినెట్ అప్రూవల్ చేసింది, విడుదల చేసిందని తెలియజేసినారు. అధ్యక్ష, ఈరోజు సభ ముందు ఉంచినటువంటి అంటే వివిధ శాఖల ద్వారా జరిగిందని చెప్పి అంచనా వేయబడినటువంటి ప్రాథమిక అంచనాని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి పేరిట మా అందరి టేబుల్ మీద పెట్టినటువంటి వివిధ శాఖలలో జరిగినటువంటి నష్టాలను అంచనా వేసుకొని చూసినప్పుడు అధ్యక్ష, అది జీహెచ్ఎంసీ అయినా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో అయినా వ్యవసాయ శాఖ పరంగా అయినా ఇతరత్ర పరంగా చూసినట్లయితే సుమారు 4,500 కోట్ల రూపాయల వరకు ఇప్పుడు టేబుల్ మీద పెట్టినటువంటి ప్రాథమిక అంచనా మేరకు కనబడతా ఉంది అధ్యక్ష. అందుకని నేను తమరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధిత మంత్రులకి, ఇది ఒక మున్సిపల్ మంత్రి గారికి సంబంధించిన అంశమే కాదు అధ్యక్ష, దీంట్లో అనేక రకాలైనటువంటి అంశాలు అగ్రికల్చర్కి సంబంధించి, పౌల్ట్రీ ఫామ్లకు సంబంధించి, షాపులకు సంబంధించి, ఇండ్లకు సంబంధించి, కరకట్టలకు సంబంధించి, అనేక రకాలైనటువంటి అంశాలకు సంబంధించి నష్టం జరిగింది కాబట్టి వీటన్నింటినీ క్రోడీకరించి అన్ని శాఖలకు కలిపి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేస్తే ముందు జాగ్రత్త చర్య బాగుంటుంది. ఆ కమిటీలో కొంతమంది నిష్ణాతులైనటువంటి సైంటిస్టులను కూడా ఆ కమిటీలో ఉంచి ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు, ఎకాలజికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉన్నప్పుడు ఈ కమిటీ చేసేటువంటి సూచనల మేరకు ప్రకృతి పర్యావరణం దెబ్బతినకుండా చూడడానికి కొన్ని సూచనలు చేశారు. ఆ రీతి లోపల కొత్త కమిటీని ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ కోసం ఒక కమిటీని వేసి ప్రతి 3 నెలలకు ఒకసారి ఆ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ మీద, పెరుగుతున్నటువంటి పట్టణీకరణ జనాభా మీద ఏ రకంగా మొక్కలు నాటాలి, ఎట్లు నీళ్లు డైవర్ట్ చేయాలి, వాగులు వంకలలోంచి వస్తున్నటువంటి వరదల్ని కంట్రోల్ చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యల కోసం ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేస్తే బాగుంటుందనేది ఒక విజ్ఞప్తి అధ్యక్ష. మొన్న జరిగినటువంటి ఈ అకాల వర్షాలు వరదల వల్ల 41 మంది చనిపోయినట్టు అధికారికంగా కేబినెట్ మీట్ తర్వాత గౌరవ మంత్రివర్యులే మీడియా ముందు మాట్లాడుతూ చెప్పినారు. ఆ 41 కుటుంబాలకి ఇప్పటి వరకు ఏ రకంగా నష్టపరిహారం ఇద్దాం అనుకుంటున్నాం, లేదా చనిపోయినటువంటి వ్యక్తులకి నేను మీ ద్వారా వారికి చేసేటువంటి విజ్ఞప్తి, ఒక్కొక్క కుటుంబానికి దాదాపు 20 లక్షల రూపాయల్ని ఆ కుటుంబం నష్టపోయినటువంటి అంటే చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తే బాగుంటుంది అనేది నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే కొన్ని పట్టణాలు, వరంగల్ పట్టణము, మంచిర్యాల పట్టణము, గోదావరి కానీ ఇట్లా రకరకాల ఏరియాలలో పట్టణాలలో కూడా నీళ్లు వచ్చినాయి అధ్యక్ష. చాలా మంది ఊర్లో ఎప్పుడన్నా రాత్రిపూట మనం ఇల్లు తాళమేసి ఊరు వెళ్తే